నారాయణపేటలో జనజాతర సభలో లైవ్ చూద్దాం. హైదరాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు మిత్రులారా, మీరందరు నిలబడి మీరందరు కష్టపడి ఇక్కడున్న కార్యకర్తలే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైలుకు పంపించినా అవసరమైతే మీ ఊపిరి వదిలిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదు. మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7కి 7 అసెంబ్లీలు గెలిపించి 7 మందిని ఎమ్మెల్యేలు చేసిండ్రు మిత్రులారా. మీరు మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము కాంట్రాక్టర్లకు శ్రీమంతులకు లేకపోతే జాగీర్దారులకు జమీందారులకు టికెట్లు ఇవ్వలే. శాద్నగర్లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి, ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకుని, అదేవిధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జడ్పీటీసీగా మీకు అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇవాళ మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినాం. ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా, లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా, ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది, మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరులకాయల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ని గోతి తీసి పాతి పెట్టి బొందులో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరఫున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి, మంచి మంచి వకీళ్ళను పెట్టి వాదించాలి అంటే వంశీ చంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు, నేను ఒక మాట ఇవ్వదలుచుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో, కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.